ప్రజల ఉపయోగం కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి జలదీక్ష పోరాటానికి సిద్దమైతే వైసీపీ ప్రభుత్వం నియంతల అడ్డుకోవడం సిగ్గుచేటని వామపక్షాలు, ప్రజాసంఘాలు, బీజేపీ నేతలు మండిపడ్డారు. పొట్టేపాలెం కలుజు వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ గురువారం రూరల్ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అయితే పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేస్తూ గృహ నిర్బంధం చేశారు. దీంతో రూరల్ ఎమ్మెల్యేకు అధిక సంఖ్యలో అభిమానులతో పాటు వామపక్షాల నేతలు, ప్రజాసంఘాలు, బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. సిపిఎం, సిపిఐ, బీజేపీ వారు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నివాసానికి వెళ్లి ప్రజా సమస్యలపై ఆయన చేస్తున్న పోరాటానికి తమ వంతుగా మద్దతు పలికారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అన్నింటినీ అడ్డుకునేదానికి ఒక నిరంకుశత్వంగా ప్రయత్నిస్తా ఉన్నాడు, ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తా ఉన్నాడు. అందుకోసమే ఈరోజు సిపిఐ పార్టీ ప్రతినిధి బృందము మరి ఇక్కడ జరుగుతున్నటువంటి నిరంకుశ చర్యకి నిరసనగా మరి దీనికి మద్దతు తెలియజేసేదానికి శ్రీధర్ రెడ్డి చేసేటువంటి దీక్షలకి ఆయన కోరుతున్న సమస్యని పరిష్కారం చేయాలని మేము మద్దతు తెలియజేసేదానికి వచ్చాము. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం మానుకోవాలా? నీకు ఒకే ఒక సంవత్సరం అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో నువ్వు ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టలేవు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేవు. కాబట్టి ప్రజల్లో పెళ్ళుబుక్కుతున్నటువంటి అసంతృప్తి, అసహనము, ప్రజా సమస్యల కోసం పరిష్కారానికి వచ్చే ఉద్యమాల్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోలేవు. అందుకోసమని ఎప్పుడైనా నీ యొక్క నియంత చర్యలు మానుకోవాలా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది సహజం, నిరసనలు అనేది సహజం, అది ఉంటేనే ప్రజాస్వామ్యం. కాబట్టి ఆ ప్రజాస్వామ్యానికి పాత్ర వేసేదానికి జగన్మోహన్ రెడ్డి పూనుకుంటాను. రోల బళ్ళం, మాది కొత్త వెల్లడి గ్రామం. నేను సిపిఎం పార్టీ నెల్లూరు రూరల్ కమిటీ సభ్యుడిని. మేము ఈరోజు కొట్టేపాలెం దగ్గర ఈ యొక్క ఎమ్మెల్యే జలదీక్ష ఉండింది. మా పార్టీ నుంచి కూడా పిలుపు, అందరం కూడా పాల్గొనాలని చెప్పి పెద్ద ఎత్తున మా ప్లాన్ చేసుకున్నాము. దాంట్లో భాగంగా ఉదయాన చీకటితో తెలిసింది అన్న ఇట్లా ఎమ్మెల్యే గారు అరెస్ట్ అవసరం పట్ల అన్నను మరపించడానికి వచ్చాము. ఇది నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి కొట్టేపాలెం కలుదు అనేది పెద్ద సమస్య. ఎన్నో సంవత్సరాలుగా ఇది నాలుగు నియోజకవర్గాల ప్రజలు ఆ దారినే వస్తూ ఉంటారు. అనేక మంది పడుతూ లేస్తూ పోతూ ఉంటారు. అందువల్ల దీన్ని ఒక పెద్ద మంచి పనిగా ఆయన ఒక కార్యక్రమం తీసుకున్నాడు. నాలుగు సంవత్సరాలుగా ఇన్నిసార్లు చూశాడు. కాకపోయేలకే ఆయన ఒక కార్యక్రమం తీసుకున్నాడు. దాన్ని చేసేదానికి ఆయన మద్దతుగా అంత ముందు కూడా మేము రెండు రోజులు వరుసగా కూడా అక్కడ ధర్నా చేసాము. ఏ ప్రభుత్వం వైపు నుంచి ఏ స్పందన లేదు. కలెక్టర్ గారికి కూడా అడ్డు ఇచ్చాము, ఎలాంటి మార్పు లేదు. అందువల్ల ఈ యొక్క మద్దతు మేము అన్నకి మేము మద్దతు సంఘీభావంగా మేము పార్టీ తరఫున సంఘీభావంగా ప్రకటించడానికి అన్నను కలిసి వచ్చాము. మంచి పని కోసం అన్న ముందుకొస్తే ఇలాంటి హౌస్ అరెస్ట్ చేసి అన్నని ఇక్కడే పెట్టడం, మా రజక సంఘం తరఫున నేను బీసీ సంఘాల్లో కూడా పనిచేస్తున్నాను, ఇది చాలా బాధ వేసింది మాకు. మేము అక్కడికి సంఘీభావం తెలియదానికి అక్కడికి వెళ్తే అక్కడ కూడా పోలీసులు అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇంటికి వచ్చి అన్నని కలవడం జరిగింది. అన్న నాకు 8 సంవత్సరాల నుంచి అన్న బాగా పరిచయం. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అన్న వెంట ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలకి మేము ముందున్నాము. ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే, ఒక జలదీక్ష అనే కార్యక్రమం జరుగుతుంటే, ఇది రాజకీయాలుగా ఇది చేసి ఇలా చేయడం అనేది చాలా మంచి పని కాదని నా ఉద్దేశం. ఎందుకనంటే ఇది పార్టీ పరంగా కాకుండా ఏదైతే ప్రజల సమస్య మీద జరుగుతున్నటువంటి జలదీక్షని ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు జలదీక్ష చేయాల్సిన ఎమ్మెల్యేని, ఒక ప్రజాప్రతినిధిని తన వాయిస్ని అడ్డుకుంటూ గృహ నిర్బంధం చేయడం అనేది అసలు మాకు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇదే మా ఉద్యమం విధ్వంసం జరిగేది కాదు, ట్రాఫిక్ జామ్ అయ్యేది కాదు. జలదీక్షలో కూర్చొని నాకు అభివృద్ధి కోసం నేను నిరసన చేపడతానంటే అందుకు కూడా అనుమతి ఇవ్వకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క శ్రీధర్ రెడ్డి గొంతును కూడా నొక్కేయడం జరిగింది. ఇది క్షమించడానికి తప్పుగా మేము భావిస్తూ ఉన్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా
విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.